हरगर तिरंगा कार्यक्रम संदर्भंगा इकड़ा ई ओक मीडिया समावेशंलो उन्नटुवंटी आंध्र प्रदेश कोऑर्डिनेटर वेंकट शिवनारायण गारु మరి నారాయణ రెడ్డి గారు వాకట్ నారాయణ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు మరి మీడియా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే స్వాతంత్రం మనకు వచ్చి 75 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా రేపు వచ్చే ఆగస్టు 15కి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలకు అదే విధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు जेपी नड्डा गारु भारतीय जनता पार्टी कार्यकर्ता अंदर देशव्याप्त भारतीय जनता पार्टी कार्यकर्ता की ओर समर अमराने विधा चक्कगा मन देश भक्ति जातीय भावा देशभक्ति भावा अंदर प्रकटने विधा तेपकने विधा यह ఆగస్టు 15వ తేదీ నాడు మరి 75 సంవత్సరాలు పూర్తి చేసిన నేపథ్యంలోనే హర్గర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ క్షేత్ర స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి మొదలుకొంటే రాష్ట్ర స్థాయి నుంచి కిదువ బూత్ స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుపుకునే విధంగా మరి కమిటీస్ ని వేసుకొని टीम्स ने एर्पाटु चेसी दीन पैन जेंडा इंटिंटि पैन जेंडा वेसेटटुवंटि कार्यक्रम विजयवंतंगा जरुपुकोवालनटुवंटि लक्ष्यंतोन मरि अदे विधंगा इक्कड आंध्र प्रदेश की नेनु कोऑर्डिनेटर गा उन्नटुवंटि नेपथ्यंलो ई रोजु इक्कडिकि वच्चि मरि वीळ्ळंदरितो कूडा ई कार्यक्रमालु ए विधंगा क्षेत्र स्थायिलो तीसुकेल्तुन्न विषयानिकि मरि इक्कड रावडं जरिगिंदि మరి ఈ యొక్క ప్రతి ఇంటిపైన జెండా ఎగరేసేటువంటి కార్యక్రమం యొక్క 9th నుంచి 15th వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అంటే 9th నుంచి 11th వరకు వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం అంటే ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా ప్రతి ఇంటిపైన జెండా ఎగరేసేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ప్రజలందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరి ఇంటిపైన జెండా ఎగరేసేటువంటి కార్యక్రమం విషయంలో అవగాహన కల్పిస్తూ చైతన్యం కల్పిస్తూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడమే గాని ఫ్లెక్సీస్ ఏర్పాటు చేసుకోవడమే గాని ఎక్కడ పెద్ద ఎత్తున అందరూ కూడా ఎక్కువ శాతం ప్రజల్ని కలిసే అవకాశం ఉన్న చోట వీళ్ళందరూ పార్టీ కార్యకర్తలను కలుసుకొని వారందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క భావజాలాన్ని తీసుకెళ్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క జెండా హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఇంటిపైన అంటే దాదాపు దేశవ్యాప్తంగా కూడా 20 కోట్ల ఇళ్ళపైన ఈ జెండాలు ఎగరేవాలనేటటువంటి లక్ష్యంతోన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది. దాంట్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా బూత్ స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ ప్రజలని విద్యార్థుల్ని అన్ని వర్గాల ప్రజలతోన కలుసుకుంటూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏ గాని గవర్నమెంట్ గాని ప్రైవేట్ గాని ప్రజలు గాని ఇతర ఆర్గనైజేషన్స్ ఏ గాని సామాజిక ఆర్గనైజేషన్స్ ఏ గాని సో అందరితో మమేకమైతూ
योग कार्यक्रम विजयवंत विधा कार्यक्रम जी मैं नयन नीचे लवंत वरक इंतु तिरंगा यात्रालु एन मरी प्रचार प्रजल्लों के टेकअप जरूर अदे विधा पन्े पदकोड़ नीचे पदमू वरक पदकोड़ो तेदी पन्डव तेदी पदमूडव तेदीन प्रभात पेरी अंत वार्ड ग्रामल पटण वार्ड ग्रामा वार्ड प्रभात पेरी एन निर्वहिस्तू अंदर दींट ग्राम अंदर ममेक रईत महिला विद्यार्थी प्रति ओखर दींट ममेकू मरी प्रभात पेरी दीकोनी दांट रघुपति राघव राजाराम अटंती पाटन गानू भजन चुस्कू देशभक्ति भावा आ ग्राम मत नि विधा कार्यक्रम से पड़ा वंदे मतम गीता पाकू रघुपति राघव राजाराम भजन चुस्कू एन भक्ति भावा प्रति निंपे विधा यह कार्यक्रम विधा कार्यक्रम रूप जी अदे विधा पदमूड़ी पदहैदव तेदी वरकू 13th, 14th, and 15th रोजल प्रति इंटर जे एगरवे कार्यक्रम जे अंदर की अबाट उ पार्टी सहक विधा एक् क्षेत्रस्थाई में एक् जे दाई एक्ड मन जे कोवच्छ एक् अवैलबल वाल अवैलबल अंत वाल अदाट उ प्रां वाले स्वयं आ जे कल इंटन जे एगर वेकने विधा वाल लैतन्यासकराव मोटिवेट कार्यक्रम कार्यकर्ता जरूर ग्राम ग्रमा टीम्स बूथ स्थाई वरक टीम्स एर्पट्ठे आम्स द्वारा अंदर कार्यकर्ता ममेक प्रजल ममेक अड़े स्कूल यानी प्रभुत्व कार्यलाया यानी प्राइवेट ऑफिसेस यानी पब्लिक हाउसेस यानी सामाजिक केंद्र यानी पोली स्टेशन कावचु प्रती चोट प्रती कार्यलय रेवेन्यू कावचु पोलीस कावचु इतर डिपार्टमेंट्स कावचु अंदर ममेकं चेसुकुंटू अंदर तो कलिसी कार्यक्रम ब्रह्मांडंगा विजयवंतं चेस्तू मरी आजादी का अमृत महोत्सव ब्रह्मांडंगा सेलिब्रेट चेसुकुने विधंगा దీని తీసుకెళ్ళాలనేటటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ దీనిపైన పెద్ద ఎత్తున మరి దృష్టిని కేంద్రీకరించి కార్యకర్తలంతా కూడా దీంట్లో మమేకం చేసి దేశభక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో నింపాలి 75 సంవత్సరాల కితం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయులకందరికీ కూడా మరి వాళ్ళ మహనీయుల చరిత్రల విషయంలో అంటే వాళ్ళ స్కూల్లలో కూడా చిన్న చిన్న పోటీలు పెట్టి వ్యాసాలు రాయించి లేదా డిబేట్ చేసి అటువంటి వాళ్ళకు ప్రైజ్లు ఇవ్వటం అనేక కార్యక్రమాలు దీంట్లో టేక్ అప్ చేయడానికి కూడా అవకాశం ఉంది. మరి ఆనాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులందరిపైన కూడా మరి నేటి తరానికి తెలిసే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించుకొని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా మరి కార్యక్రమాలు రూపొందించుకుంటాం. ఆ విధంగా ఇప్పుడు అంతా ఉన్నటువంటి టీం అంతా కూడా ఆ రకంగా పనిచేస్తూ కింది దాకా పోతుంది. అదే విధంగా మహనీయుల యొక్క స్టాట్యూస్ అన్ని కూడా విగ్రహాలను కూడా శుభ్రం చేసి 13 14 15 తేదీలో ఆ విగ్రహాలను కూడా శుభ్రం చేసి అలంకరించుకొని మానుమెంట్స్ కూడా చక్కగా ఆ శుభ్రం చేసి అలంకరించి ఒక పండగ వాతావరణాన్ని దేశవంత కూడా ఒక పండగ వాతావరణం నిండే విధంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఈ కార్యక్రమాలను చేపట్టే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఆ విషయాన్ని మరి ఇక్కడ ఈరోజు సమావేశంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరి కార్యకర్తల నుండి మమేకమే విధంగా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికి వారికి కూడా ఈ ప్రాంత ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం కింది దాకా ఇలాంటి విషయాలు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేస్తూ మరి ఈ కార్యక్రమం మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మీడియా మిత్రులంతా మీ అందరూ కూడా సహకరించి ఈ యొక్క హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమం మరి ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా ప్రతి ఒక్కరు స్వయంగా వాళ్ళ ఇంటిపైన జెండా పెట్టుకుందాం. ఒక ఫ్యామిలీ కూడా కలిసి వాళ్ళ ఇంటిపైన జెండా పెట్టుకునేటటువంటి విధంగా ఆ ఫ్యామిలీస్ వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళ పెట్టడమే కాకుండా వాళ్ళు తీసుకుంటున్న సెల్ఫీలు కూడా అప్లోడ్ చేయడానికి సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క టీంలో ఒక సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ పిక్చర్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేస్తారు. ఒక హ్యాష్ ట్యాగ్ ఇస్తామే హ్యాష్ ట్యాగ్ ఇస్తుంది ఈ పార్టీ.
ఆ దాంట్లో ప్రతి ఒక్కరు వాళ్ళ పిక్చర్స్ ని అప్లోడ్ చేయడానికి కూడా దీంట్లో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది సో మీ అందరి మీడియా పరంగా కూడా మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించి ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి దీని యొక్క ఉద్దేశం దేశభక్తి దేశభక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో నింపుకొని మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా కూడా మరి వెదజల్లే విధంగా మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను భావిస్తూ అందరికీ నమస్కారం థాంక్యూ